ಮಾಯುರಿ ಮಾಮಾ ಮಾಯುರಿ ಮಾಯುರಿ ಚರಿತ ಮರುವುದು ನೀ ಚತುರಥ. హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ద మోస్ట్ అండర్ రేటెడ్ క్రైమ్ డ్రామా షో గురించి, అదే తుల్సా కింగ్. ఒక మనిషి తాను చెయ్యని తప్పు కోసం, తన బాస్ని తప్పించడం కోసం 25 సంవత్సరాలు జైలుకు వెళ్తాడు. అలా తన జీవితంలో తన భార్యని, తన బిడ్డని, తన 25 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతాడు. ఇలా ఒక ఆర్గనైజేషన్ కోసం ఇంత త్యాగం చేసిన తర్వాత, అతను తిరిగి వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజేషన్లో అతనికి చోటు లేదని చెప్పేసి అతని దూరం పంపిస్తే, అతను స్క్రాచ్ నుండి మళ్ళీ మొదలుపెట్టి ఈ ఆర్గనైజేషన్ను మించి ఎలా ఎదుగుతాడు అన్న స్టోరీయే తుల్సా కింగ్. ఇక స్టోరీలోకి వెళ్ళినట్టయితే, మన మెయిన్ క్యారెక్టర్ పేరు డ్వైట్ మాన్ఫ్రెడీ. డ్వైట్ ఒక ఇటాలియన్ మాబ్స్టర్ దగ్గర క్యాపోగా పనిచేస్తూ ఉంటాడు. ఇతను అనుకోని మర్డర్ కేసులో పోలీసులకు దొరికిపోతాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఒక ఆప్షన్ ఉంది, తన బాస్ పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇస్తే, ఈ మర్డర్ పైన ఉన్న అన్ని డీటెయిల్స్ తను ఇస్తే తనకు శిక్ష పడకుండా తను తప్పించుకోవచ్చు, తన బాస్ జైలుకు వెళ్తాడు. కానీ తన బాస్కు లాయల్గా ఉండి అతను తన నోరు విప్పడు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకు ఇవ్వడు. అలా తన తప్పు లేకుండా కానీ 25 సంవత్సరాల పాటు జైలుకు వెళ్తాడు. ఇతను జైలుకు వెళ్లే కంటే ముందే ఇతనికి ఒక భార్య, ఒక కూతురు ఇద్దరు కూడా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వాళ్ళకి బాస్కి లాయల్గా ఉండి తను జైలుకు వెళ్ళాడన్న కోపంతో తన భార్య ఇతనికి జైల్లో ఉన్నప్పుడే డివోర్స్ ఇస్తుంది. తన కూతురు కూడా ఇతనితో మాట్లాడడం కూడా మానేస్తుంది. సో ఇలా తన ఫ్యామిలీకి కూడా దూరం అయిపోతాడు. ఇలా జైల్లో తనకున్న ఈ శిక్షాకాలాన్ని ముగించుకొని బయటకు వచ్చేసరికి అతనికి 75 ఇయర్స్ ఉంటాయి. 75 ఏళ్ళ ముసలాడైపోతాడు. ఇలా ఈ 75 సంవత్సరాల వయసులో తను తిరిగి తన క్రైమ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇతను లేని 25 సంవత్సరాల్లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అతని బాస్ ఎవరైతే ఉన్నాడో అతను ముసలాడైపోయాడు, అంతకుమించి అనారోగ్యంతో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ క్రైమ్ ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా అతని కొడుకు చూసుకుంటున్నాడు. అండ్ ఇతనికి ఆల్రెడీ 25 సంవత్సరాల్లో చాలామంది చేరారు, చాలామంది ఇతని పొజిషన్ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఇలా ప్రస్తుతం ఉన్న ఈ ఆర్గనైజేషన్లో డ్వైట్కి స్థానం లేదు అని చెప్పేసి ఇతన్ని దూరంగా ఒక మారుమూలపు సిటీ అయిన తుల్సాకి పంపించేస్తారు. ఈ తుల్సాలో ఎలాంటి క్రైమ్స్ కానీ, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు. సో ఇతను ఏం మొదలుపెట్టినా స్క్రాచ్ నుండి మొదలుపెట్టాలి. సో ఇతనికి ఎవరు కూడా తెలియదు, ఇతనికి ఎలాంటి కనెక్షన్స్ కూడా లేవు. సో ఎసెన్షియల్గా చూసుకుంటే ఇతన్ని వదిలించుకుందాం, ఇతన్ని దూరం పెడదాం అని చెప్పేసి ఒక మారుమూల ప్రాంతానికి ఇతను పంపిస్తారు. ఇలా తనకు తెలిసిన సిటీని, తనకు తెలిసిన క్రైమ్ ఆర్గనైజేషన్ని అన్నిటికంటే మించి తనకు తెలిసిన పాత ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు. ఎందుకంటే 25 సంవత్సరాల్లో ఈ ప్రపంచం చాలా మారింది, ఇవన్నీ కూడా ఇతనికి కొత్తగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్న టైంలోనే అతను తెలిసిన సిటీని కూడా వదిలిపెట్టి ఇంకొక సిటీకి పంపిస్తున్నారు. సో అలా తుల్సాలో దిగుతాడు. ఇలా తుల్సాలో దిగిన వెంటనే టైసన్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ని హైర్ చేస్తాడు. ఇలా టైసన్తో పాటు వెళ్తూ ఉంటే అతనికి ఒక పాట్ డిస్పెన్సరీ కనిపిస్తుంది. ఈ పాట్ డిస్పెన్సరీ అంటే అతనికి అర్థం కాదు, ఎందుకు అంటే ఇతను జైలుకు వెళ్ళే కంటే ముందు వీడ్ అమ్మడం అనేది ఇల్లీగల్ అక్కడ. కానీ ఇప్పుడు వీడిని లీగల్గా కూడా అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. అది ఎలా వర్క్ అవుతుందని లోపలికి వెళ్ళి చూస్తాడు. ఇలా ఈ వీడ్ డిస్పెన్సరీ ఎలా పనిచేస్తుందో అని అక్కడే ఉన్న సేల్స్ మ్యాన్తో మాట్లాడి తెలుసుకుంటాడు. అలా మాట్లాడిన తర్వాత ఆ ఓనర్తో మాట్లాడాలి అనుకుంటాడు. కానీ ఆ ఓనర్ని కలవడానికి ఈ సేల్స్ మ్యాన్ అండ్ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇద్దరు కూడా ఒప్పుకోరు. ఇలా ఒప్పుకున్నప్పుడు కూడా 75 సంవత్సరాల వయసులో కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ని కొట్టి పక్కన పారేస్తాడు. అలా పారేసిన వెంటనే అక్కడ ఉన్న ఓనర్ బయటకు వస్తాడు. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఓనర్ ఏమనుకుంటాడు అంటే, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా దొంగతనం చేయడానికి వచ్చాడు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అక్కడ కేవలం వాళ్ళ దగ్గరలో ఉన్న 25% మనీ మాత్రమే తీసుకుంటాడు. అలా తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఈనాటి నుండి మనం ఇద్దరం కూడా బిజినెస్ పార్ట్నర్స్, నీకు 25% మనీ పోతుంది కానీ నేను నీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను అని చెప్తాడు. కానీ ఇక్కడ ఫన్నీ విషయం ఏమిటి అంటే, ఇతనికి ప్రొటెక్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ లీగల్ కాబట్టి. అయినప్పటికీ కూడా ఆ ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతనికి 25% మనీ ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. ఎందుకంటే ఒకవేళ అతను దొంగతనం చేసినట్టయితే ఉన్న డబ్బు మొత్తం కూడా పోతుంది, దానికి బదులు 25% పోవడం ఈజీ అని చెప్పేసి ఆ ఓనర్ అతనికి డబ్బులు ఇస్తాడు. సో ఇలా తుల్సాలో దిగి దిగగానే 25% బిజినెస్ ఓనర్ అయిపోయాడు మన డ్వైట్. అండ్ ఆ ఓనర్ పేరు బోధి. సో ఇలా బోధి అండ్ డ్వైట్ ఇద్దరు కూడా పార్ట్నర్స్ అయిపోయారు ఈ వీడ్ డిస్పెన్సరీ బిజినెస్లో. అండ్ అంతేకాకుండా ఈ బోధి ఇచ్చిన ఈ డబ్బు ఏదైతే ఉందో, ఈ డబ్బును తీసుకొని బయట ఉన్న ట్యాక్సీ డ్రైవర్కి ఇచ్చి, రేపటి నుండి నువ్వు నాతోటే పనిచేస్తున్నావు, నా కిందే పనిచేస్తున్నావు అనే ఒక కారు కూడా కొనుక్కొని తీసుకురమ్మంటాడు. సో ఇలా తుల్సాలో దిగి కేవలం హాఫ్ డే కాకంటే ముందే అతనికి ఒక పార్ట్నర్ దొరికాడు, అతని కింద పనిచేయడానికి ఒక పర్సన్ కూడా దొరికాడు. అండ్ అతనికి మనీ వచ్చింది. అండ్ ఆ మనీ అంతేకాకుండా అక్కడికి ఒక కార్ కూడా కొన్నాడు. సో ఇలా దిగి దిగగానే, సో సింపుల్గా చెప్పుకోవాలంటే మన తెలుగులో బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు ఎలా అయితే 0 నుంచి మొదలుపెట్టి ఒక గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడో ఇతను కూడా అలాగే ఉంటుంది.
ఇలా కేవలం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉండడమే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది షో. ఎందుకు అంటే ఇతను 25 సంవత్సరాలు జైల్లో గడిపాడు, అంతకు మించి 75 సంవత్సరాలు ముసలాడు. సో ఇప్పుడున్న ఈ ప్రపంచం, ఈ కొత్త ప్రపంచం ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికీ అడాప్ట్ అవ్వడం ఇతనికి చాలా కష్టంగా ఉంటుంది అండ్ మనకు చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఇలా ఈ కొత్త ప్రపంచానికి అతను ఎలా అడాప్ట్ అవుతున్నాడు అండ్ ఎలా ఎదుగుతున్నాడు అట్ ది సేమ్ టైం అని ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రివిటింగ్గా ఉండే షో తుల్సా కింగ్. ఒకవేళ మీరు ఒక మంచి యాక్షన్ డ్రామా చూడాలి అనుకున్నట్టయితే ఈ షో డెఫినెట్లీ వర్త్ ఇట్. అండ్ అందుకు మించి మనం అసలు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో మెయిన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్, సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోస్ హాలీవుడ్ ఎవర్ ప్రొడ్యూస్డ్, అలాంటి ఒక వ్యక్తి ఈ షోకి కంప్లీట్గా న్యాయం చేస్తున్నాడు. ఈ షో గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ షోలో ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్రతి ఎపిసోడ్ కూడా ఒక డిఫరెంట్ వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద ఎలాంటి సజెషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.